కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రభావం లాక్డౌన్ ప్రకటించడం వల్ల పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడు మండలాలు గరివిడి గుర్లా మెరకముడిదాం విజయనగరం జిల్లా చీపురాపల్లి శిష్టీకరణ సంఘం ఆధ్వర్యంలో 300 మందికి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, బిటి బాబు, ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిర్యానీ ప్యాకెట్స్ గరివిడి సబ్ ఇన్స్పెక్టర్ కె కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమన్నారు. శిష్టీకరణ సంఘం సభ్యులను అభినందించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. బైక్ పై ఒక్కరే రావాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేను గరుడు ఎస్ఐ కృష్ణప్రసాద్ మాట్లాడండి. ఈరోజు మన పట్నాయక సంఘం, శిష్టీకరణ సంఘం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి రోడ్డు మీద కూలి పని చేసుకునే వాళ్ళ గురించి కానీ, లేకపోతే ఈ షాప్ చేసే వాళ్ళకి గారు కానీ, లేకపోతే ఎవరైతే కూలి పనులు లేక ఇంట్లో ఉపాధి గడిన పరిస్థితులు ఉన్న వాళ్ళు కానీ ఈ మధ్యాహ్నం భోజనం అందించాలని ముఖ్య ఒక ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. అది చాలా మంచి పని. ఏదైతే వీళ్ళు ఈ అన్నదానం చేస్తున్నారో అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే అవకాశం ఉన్నంత వరకు, ఎవరైతే ఇలాంటి వేరే సహాయం లేని వాళ్ళకి, లేకపోతే ప్రజెంట్ పనులు లేని వాళ్ళకి ఈ అన్నదానం చేయడం వలన వారికి ఉపయోగకరం అవుతుంది. ఇదేవిధంగా వాళ్ళు కూడా బయటకు రాకుండా ఈ లాక్డౌన్కి సపోర్ట్ చేయడం కూడా ఈ సపోర్ట్ చేస్తుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరైనా సరే ముందుకు వచ్చేలాంటి అవకాశం ఉన్న వరకు చేయాలని చెప్పి నా తరఫు నుంచి కోరుతున్నాను. ఈరోజు ఎవరికి శిష్టీకరణ సంఘం వారికి అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ గారు ఉత్తర్వుల ప్రకారం 6 నుంచి 10 వరకు ఈ ఏవైతే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేకపోతే మిగతా రేషన్ సంబంధించిన కావచ్చు, పాలు మెడిసిన్ గురించి ఎవరైనా బయట రావచ్చు, అంతవరకు మాత్రమే వాళ్ళు రావాలి. అది కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించి రావాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే 2 వీలర్ మీద వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి 2 వీలర్ మీద ఒకరే రావాలి. ఒకరు మించి వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి దయించి ఈ యొక్క విన్నపాన్ని గమనించాల్సిన విషయం భావిస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా షాప్స్ ఉన్నాయో, ఈ వేరే షాపులు అంటే ఎస్ఎన్ కమిటీ కాకుండా వేరే ఓపెన్ చేసిన వారిని కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. తర్వాత షాప్ నుంచి, లేకపోతే ఒక షాప్ దగ్గర గుమ్ము కూడా జనాలు ఉండేట్టుగా ప్రవర్తించినా సరే వారి మీద కూడా తక్షణమే చర్య తీసుకునే పరిస్థితి ఉన్నది. ఎట్టి పరిస్థితి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి దయించి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. జిల్లాలో ఇదివరకు వెళ్ళినటువంటి కార్యక్రమం చేపట్టారు. వారి స్ఫూర్తిగా తీసుకొని మన చిత్రపతి గరివిడి మెరకముడిదాం కొర్ల శిష్టీకరణ సంఘం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు. చాలా సంతోషకరంగా ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది వాళ్ళకి ఎంతో అభినందనమైనది. ఇలాంటి కార్యక్రమం చేయడం పేదవాళ్ళకి, నెక్స్ట్ లాక్డౌన్ కార్యక్రమం చాలా నిరాశ వాళ్ళకి కూడా అన్నం పెడుతున్నారంటే అది వాళ్ళకి చాలా భగవంతుడు ఎంతో వాళ్ళకి మేలు చేస్తారనేసి, నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే చాలామంది నిరాశ్రయులకి వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగపడతారని చెప్పేసి మన సంఘం తరపున మెరకముడిదాం మండలాల కుల సంఘం, శిష్టీకరణ కుల సంఘం, మేము ఈరోజు మా కార్యవర్గం అందరం రోడ్డున పడి ఉన్న పేదవారందరి కోసం భోజన పొట్లాలు మరియు మజ్జిగ, అరటిపళ్ళు ఇవన్నీ పంపిణీ చేయటకు నిర్ణయం తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఇటు గరివిడి పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి పోలీస్ స్టేషన్ వరకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వరకు, అలాగే కోవిల్ దేవాలయాల్లో కూడా చాలామంది పేదవారు, యాచకులు, అటువంటి వారందరికీ మేము ఒక దీనిగా మా తరపు నుండి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో, అలాగే బంధుమిత్రులు అలాగే ప్రజలు కూడా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే విధంగా మనందరం ఇంట్లోనే ఉండి సుఖంగా ఉండాలని అందరినీ మరొకసారి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.